పెండ్లి పెట్టుకొని ఈ వయసులో పెండ్లి ఏంది నీకు? కూతురికి పెళ్లి ఏంటి, ఈవిడికి విడాకులు ఏంటి? నాకు పెళ్లి అయ్యింది, నాకు ఒక పాప ఉంది అని అన్న తర్వాత నా మీద మోజు తీరింది. నీకు ఆమె మీద కనుక ప్రేమ ఉంటే నువ్వు నా పక్కలోకి రాకపోతుండేవి. అయిపోయింది, వాడేసుకున్నారు. 20 ఇయర్స్ పాటు తాగారు, వాడుకున్నారు, తాగాడు, వాడుకున్నారు. మన అమ్మాయి పెళ్ళిడికి వచ్చి పెళ్ళి అవుతే కనుక విడాకులు ఇస్తానని చెప్పారా? అది ఒప్పంద పత్రం రాసుకున్నారా? తారు మూడు ముళ్ళు వేసుకునే టైంలో నా మనసుకు నచ్చిన అమ్మాయి, నేను మ్యారేజ్ కి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆవిడ అంతకు ముందు ఉండేదనే విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆమె చనిపోయిందని చెప్పారు సార్ నాకు. అదేంటండి, ఇంకొక 6 నెలల్లో మీ పాపకి పెళ్లి పెట్టుకున్నారు కదా, పెళ్లి అవ్వలేదని చెప్పకపోతే ఎట్లాగా ప్రసాద్ గారు? ఆవిడని పెళ్లి చేసుకున్నావు, నేను ఇప్పుడు నీకు ఉంపుడు గతిలాగా ఉండాలి పక్కకి. ఒక బలి పశువు దొరికింది, కట్టేశారా తాడు అని చెప్పారా? అంటే అంతా మీ స్వార్థమేనండి? మనసు చంపుకొని కాపురం చేశాను సార్. నీ కూతురు పెళ్లి చేయాలి, ఇంకో పక్క నుంచి నీ పెళ్లి చేయాలా? మీరేమొచ్చి ఈ పీటల మీద కూర్చోండి, మీ కూతురు ఏమొచ్చి మీ అల్లుడితో పాటు పక్కన వేరే పీటల మీద కూర్చుంటది, ఇదేనండి సాంప్రదాయం? ఇదంతా భరించిన కానీ ఆ విడాకు మాత్రం నేను ఇవ్వలేను బావా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బదులు మీ కూతురిని కూర్చోబెట్టాలి ఇక్కడ. మీరు మా ఆవిడ నొప్పింది సార్, ఆమెను అయితే మ్యారేజ్ చేసుకోను కానీ ఈవిడ దగ్గరే ఉంటాను, కాకపోతే ఎక్కువ రోజులు ఆమె దగ్గరే ఉంటాను. ఓర్ నీకు తన్నరా బాబు. నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, అవిస్ హాస్పిటల్, హైదరాబాద్. అవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, మనకి సుమా అని ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి. విషయం ఏంటంటే తనకి పెళ్ళే 20 ఏళ్ళు అవుతుంది, కూతురికి 6 నెలల్లో పెళ్ళట. నా కూతురికి పెళ్ళైతే నేను విడాకులు తీసుకోవాలి. నాకు చాలా షాకింగ్ అనిపించింది. కూతురికి పెళ్ళి ఏంటి, ఈవిడికి విడాకులు ఏంటి అని కొంచెం క్లియర్గా చదివాను నేను. నాకైతే విషయం అర్థమైంది, కానీ చాలా అర్జెంట్, ఇమీడియట్ గా తనతో మీరు మాట్లాడాలి. తప్పకుండా. సుమ మనకి నెంబర్ ఇచ్చారు, నేను ఒకసారి మాట్లాడతాను, కాల్ చేస్తాను. ఎస్ ఎస్, ఫోన్ కాల్ లో అండి, తను రావడానికి సిద్ధంగా. రైట్, ఓకే, నో ప్రాబ్లం. దెన్ నేను కాల్ చేసేస్తాను, మరి తెలిసేద్దాం. నో ప్రాబ్లం. హలో, నమస్తే అండి, సుమ గారా? అవునండి, ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. అందుకనే ఇమీడియట్ గా ఫస్ట్ మీతోనే మాట్లాడాలని చెప్పి ప్రయారిటీ మీకే ఇచ్చామండి. అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు స్టూడియోలో. ఫ్రీగా ఉన్నారండి? ఫ్రీగానే ఉన్నాను మేడం. మాట్లాడటానికి అవకాశం ఉంది కదా? రైట్ రైట్, డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. చెప్పమ్మా, కష్టం ఏంటో చెప్తారు. చెప్పండి సుమ. సార్, నాకు ఒక పాప ఉంది, నా పేరు సుమ సార్. మా ఆయన పేరు ప్రసాద్. ప్రసాద్, పాప పెళ్లి అయిపోయిన తర్వాత నాకు విడాకులు అని చెప్తున్నారు. పాప పెళ్లి అయినాక విడాకులు, ఇదేంటమ్మా చాలా విచిత్రంగా ఉంది అసలు. అందుకే మేడం, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, మీరు నాకు సలహా ఇస్తారేమని మీ వల్ల. చెప్పమ్మా వివరాలు చెప్పమ్మా, పెళ్లి ఎప్పుడైంది, ఎలా జరిగింది పెళ్లి, మీది అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వివరాలు చెప్పమ్మా. అరేంజ్డ్ మ్యారేజ్ సార్, అది తనకి అంతకు ముందుకు లవర్ ఉండేది, నిషా అనే అమ్మాయి సార్. నిషా అనే అమ్మాయి ఉండేది, అయితే ఆవిడ అంతకు ముందు ఉండేదనే విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆమె చనిపోయిందని చెప్పారు సార్ నాకు. పెళ్లి అయిన టైంకి చనిపోయింది కాబట్టి మిమ్మల్ని చేసుకుంటున్నాం అని చెప్పారు. మీదైతే అరేంజ్డ్ మ్యారేజ్? అవును సార్. సరే, నాకు దూరం చుట్టాలన్నమాట వాళ్ళు, ప్రసాద్ వాళ్ళు. వరుసకి బాగా అవుతారు సార్ నాకు. అయితే ఒక 6 నెలలు ఉంది సార్ నా పాప పెళ్లి. కాదమ్మా, పెళ్ళైనప్పుడు మీతో ఎలా ఉండేవాడు ఆయన ప్రసాద్, మీతో అంటే ఆ విషయాన్ని? ఇప్పుడు నిషా అనే అమ్మాయి చనిపోయింది అంటున్నారు, ఓకే, అది మర్చిపోయి సజావుగా అంటే మామూలుగానే ఉండేవాడా? మామూలుగా అంటే ఏదో వస్తున్నా, తింటున్నా, వెళ్తున్నా అన్నట్లే ఉంటుండే మేడం. కుటుంబ బాధ్యతలు అవి తీసుకోవటం అట్లాంటివి ఏం లేవు. ఏం చేస్తుంటాడమ్మా ఆయన? బాధ్యతలు అంటే కొంచెం నార్మల్గా ఉంటుండే, అంటే ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు. నేను ఒక
ఒకరు నేనైతే నార్మల్ గానే ఉంటుండే మేడం, నాతో గొడవ పడడం అవి ఇవి ఏం లేవు, కానీ బాగా తాగుతాడు మేడం. ఎందుకు తాగుతున్నావు అని చెప్తే మాత్రం నేను అమ్మాయిని మర్చిపోవడానికి అమ్మాయి గుర్తొచ్చి నేను తాగుతాను అని చెప్పిండు. నేను కూడా అప్పటి నుంచి నేను ఏం అడగలేదు. నిషా అనే అమ్మాయి చనిపోవటం వరకు జరిగింది, కానీ ఇతని మనసులో స్థానం మాత్రం అలాగే ఉందన్నమాట పదిలంగా, అంతే కదమ్మా? అవును సార్, పచ్చబొట్టు కూడా ఉంటది సార్, ఆమె ఎక్కువ ప్రేమించిన అని చెప్పేసి పచ్చబొట్టుకు పొడిపించుకున్నాడు గుండె మీద. గుండెల మీద అయితే నాతో ఉంటాడు, కానీ అమ్మాయి గుర్తొస్తుంది అది కూడా చెప్పేయండి సార్. చెప్తే నేను కూడా నార్మల్ గానే ఉన్నా, ఏదో ఇంకా పెళ్లి అయిపోయింది అది అనేసి, ఆమె లేదు కదా అనేసి నేను కూడా నేను ఆమె లేదన్నట్టే ఉంటున్నా. మీరు కంఫర్టింగ్ గానే మిమ్మల్ని ఒప్పించుంటారు, అతను ఏమొచ్చి తాగుతున్నాడు, అతను ఆ బాధల్లో కూరికిపోతున్నాడు, అతను డైవర్ట్ చేయడం గురించి పెద్దలు ఏమొచ్చి అమ్మ అదంతా అయిపోయిందమ్మా, అమ్మాయి చనిపోయిందమ్మా, దా అమ్మాయి దగ్గర బంధువులే చేసుకుందాం అనగానే నువ్వు తల ఊపావు, అంతే కదమ్మా? అంతే. అయితే ఏంటంటే మనసులో ఉన్నదా లేదా, ఉంటే గింటే కనుక ఎలా తీయాలి అని అనుకుంటున్నాడు, తాగుడు ద్వారానే మర్చిపోవాలని అనుకుంటున్నాడా, ఒకప్పుడు తాగుడికే బానిస అవుతే కనుక ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని లోతుగా నువ్వైతే విశ్లేషించలేదు, పెద్దలు ఒప్పించారు చేసుకున్నావు, అంతే కదమ్మా? ఇప్పుడు తాగుడికి బానిస అయ్యాడమ్మా, రోజు కొడతాడా? తాగుతాడా? రోజు ఏంటమ్మా, వ్యాపారమా ఉద్యోగం అతను చేసేది? ఇప్పుడు నీ బిడ్డకి 22 సంవత్సరాలు అమ్మా? 22 సంవత్సరాలు పెళ్లి ఉంది, ఆ పెళ్లి అవగానే నాకు విడాకులు అని నాకు చెప్తున్నాడు సార్. నేను అసలు నేనేమైపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకేం తోచట్లేదు సార్. అప్పుడు మా వరకు రాకముందు నువ్వు ఎవరి దగ్గరికి పోలే, అంతే కదా? పోలేదు సార్, నాకు ఎక్కడ ఎవరు చెప్పుకోవాలన్నా నా బాధ తెలియదు. నీకేమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నాడు అట్లా, నీకే అంటే నీ వరకు నీకేమన్నా తోచిందా తల్లి? నాకేం తెలియదు మేడం. అయ్యయ్యో, పాప వరకు చెప్పావమ్మా, పాపకి ఏమన్నా అర్థమైందా ఇది? అతనితో ఒకసారి మనం మాట్లాడటానికి అవకాశం ఉంటదా? ఒకసారి కనెక్ట్ చేయండి సుమా. మీరు మాట్లాడే వ్యక్తి ఆమె లేదా పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి లైన్ లో వేచి ఉండండి. పిల్లలే తను లేదే, పిల్లలు లేరు, లేదా అతను లేదే. హలో, అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ వాళ్ళు కాన్ఫరెన్స్ లో ఉన్నారు, కొంచెం మాట్లాడతారా? ఏం లేదు బావా, నార్మల్ గానే. నమస్తే అండి, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు నమస్కారం అండి. సారీ అండి, మీరు మీకు చెప్పకుండా మిమ్మల్ని మేము మీ కాన్ఫరెన్స్ కలపాల్సి వచ్చింది, వేరేలాగా అనుకోవద్దు. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, మీకు చెప్పబెట్టకుండా ఫోన్ చేసినందుకు క్షమించండి. అంటే ఏం లేదు, చిన్న సందిగ్ధ పరిస్థితి, చిన్నదానాలో పెద్దదానాలో లేదంటే తేలిక అంశం తెలియని అంశం తెలియదు, కానీ ఇప్పుడు ఆవిడతో మీరు అన్నారంట పిల్ల పెళ్ళి అనేటటువంటిది ఎంత సంతోషకరమైనటువంటి అంశం, దాంతో పాటు మనకు కూడా మన ఇద్దరి మధ్యన కూడా గుడ్ బై అన్నారంట మీరు, ఏంటండి అది? ఇప్పుడు ఇన్నేళ్ళు మనసు చంపుకొని కాపురం చేశాను సార్, అంటే మా భార్య తప్పుగా అనట్లేదు, ఒకటి నా మనసుకు నచ్చిన అమ్మాయి, నేను మ్యారేజ్ కి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏంటి ఇప్పుడు చనిపోయింది సార్? ఇప్పుడు నేను 1997లో హైదరాబాద్ వచ్చాను సార్ కోర్స్ గురించి. ఓకే సార్. అప్పుడు నాకు ఇక్కడ ఒక బస్ స్టాప్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి వచ్చి నర్సు సార్. ఓకే. నేను ఆ అమ్మాయి గాఢంగా ప్రేమించున్నాను సార్, ఎంత ప్రేమ అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత పరిస్థితి, అంటే నా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆమె కోర్స్ అయిపోవాలని చెప్పి ఆమె కోసం 3 ఏళ్ళు వెయిట్ చేశాను సార్. ఓకే ఓకే. నేను ఎంతగా ప్రేమించానంటే మా తల్లిదండ్రులను కూడా అంతగా ప్రేమించాను సార్, అంత ఇష్టపడ్డాను ఆమె. ఆమె కూడా మిమ్మల్ని, ఆమె కూడా నన్ను అంత ఇష్టపడింది సార్. ఓకే. అది మేము మ్యారేజ్ చేసుకున్నామని ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తామని చెప్పి, ఆమె మా ఇంట్లో వాళ్ళు నేను ఒప్పిస్తాను, మీ ఇంట్లో వాళ్ళు మీరు ఒప్పించండి అని చెప్పి మేము ఊరికి వచ్చేసాను సార్. నేను
వచ్చేసిన తర్వాత ఒక నెల రెండు నెలలు అయింది సార్, ఆమె నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు సార్ నాకు. ఇంకా నాకు నేను ఏమై పిచ్చెక్కి ఏమైంది ఏమైందని ఒక దివిలు ఇదార్తో ఆమె కోసం ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళ ఊరికి వెళ్ళాను, వాళ్ళ ఊరికి వెళితే ఆమె చనిపోయింది. లేదండి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె చనిపోయింది, అందుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎవరు చెప్పారండి, వాళ్ళ స్నేహితులు బంధువులు అట్లా ఎవరు? పక్కన పక్కన ఇంటి ఇంటి దగ్గర ఉంటారు కదా. ఓకే ఓకే, ఎలా చనిపోయింది? అది ఏం చెప్పలేదు మేడం. చనిపోయింది అని అంటేనే నేను ఆ షాక్ గురైనా మేడం, అసలు ఏమీ అడగలేదు మేడం. ఇంకా చనిపోయింది అంటేనే నా ప్రాణం ఇంకా లేదు మేడం అనుకుని ఇట్లు నెయ్యి తిరిగాను మేడం. ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఒక తాగుడుకు బానేసాను, ఏం చేయాలో తెలియదు. ఇంకా అసలు టిఫెన్స్ లేక వెళ్ళిపోయాను మేడం. మా అమ్మ మా నాన్న ఇంకా వీడి ఇలాగ ఉంటే పిచ్చోడైపోతాడని చెప్పి మా దూరప చుట్టాలమ్మాయి మేడం, మా బంధువులు సుమా మా దూర బంధువులు. కాకపోతే నేను ఒకటే చెప్పాను మేడం, మా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు చెప్పండి, నా మ్యాటర్ చెప్పండి, నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి. మళ్ళీ ఆ అమ్మగారిని చెప్పండి ఒక మాట, ఎందుకంటే రేపు పొద్దున తెలిసినా గానీ మనస్పర్ధలు రాకూడదు మా ఇద్దరి మధ్యలో అని చెప్పాడు మేడం. చెప్పాను మేడం. చెప్తుంటే ఈమె సరే అండి సరే ఏం పర్లేదు అని. ఆమె అంటే నాకు ఎంత ఇష్టం అంటే నా ప్రాణం మేడం. ఇప్పుడు నువ్వు కూడా నాకు ప్రాణం అయిపోయావు. నువ్వు ఏడదద్దు, నా నేనేం చేయాలి చెప్పు. ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఉన్నా కదా మీకోసం, 23 అని ఉన్నా కదా, ఇప్పుడు నా కోసం నేనుగా ఉండాలి కదా. ఇన్ని రోజులు ఇదే అర్థం చేసుకున్నావా బావా నన్ను? నేను నువ్వు నన్నే అర్థం చేసుకోవట్లే, నా మనసు నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఇట్లా బాధపడి చూపవు. సరే బావా. ప్రసాద్ గారు సుమా శారీరకంగా కానీ సార్ ఎందులో నన్ను నిన్ను ఇబ్బంది పెట్టానా? నేను అన్నానా? నాలో ఏమైనా లోపం ఉందా బావా? లేదమ్మా, నేను చెప్పానా లేదు అవన్నీ. కాకపోతే ఇన్నేళ్ళు నీకు తెలుసు నా మనసులో ప్రేమ ఉందని. కాకపోతే నేను ఆ ప్రేమ నిన్ను నీకు తెలుసు నా ప్రేమ వేరే. ఇదంతా భరించినా కానీ ఆ విడాకులు మాత్రం నేను ఇవ్వలేను బావా. మేడం నాకు కొంచెం హెల్త్ బాగాలేకుంది మేడం. ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే. ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నిషా ఫ్రెండ్ అక్కడ పలకరించింది మేడం. నిషా ఫ్రెండ్ పలకరించింది మేడం. ఎలా ఉన్నారు ఏం కదా అంటే నాకు ఆమె అప్పుడు కనుక్కోలేదు మేడం ఎలా చనిపోయిందని. సరే ఎలా చనిపోయింది అప్పుడు షాక్ గురైపోయింది మేడం. ఏం చేయాలో అర్థం కాలేదు. అదేలేండి, అసలు డిఫరెన్స్ లేదు వెళ్ళిపోయాను మేడం. అది ఎలా చనిపోయింది కనుక్కుందామని ఈమె అడిగాను మేడం. ఎలా చనిపోయింది ఏమైంది ఎందువల్ల అని అడిగితే అన్న ఎవరు చెప్పాడు అన్న చనిపోయిందని. 1.5 నుంచి నా దగ్గర ఇక్కడే జాబ్ చేస్తుంది, ఇక్కడే నర్సింగ్ లో చేస్తుంది అన్న అని. హైదరాబాద్ లోనే ఉంటుంది. అసలు అప్పుడు షాక్ గురయ్యాను మేడం. అసలు నా ప్రాణం ఏ ఒక్కసారిగా నన్ను మాట్లాడిస్తే నా మనసు లేచి నాతో మాట్లాడితే ఎలా ఉందో అలా ఫీలింగ్ అయి వచ్చింది. ఆమె బయటకు పిలుచుకొని వస్తాను అని మేడం. అన్న నేను నిజానికి పిలుచుకొని వస్తానన్న, మీరు మాట్లాడండి, చాలా రోజులు అయింది కదా అంటేనే ఒక్కసారిగా ఏం చేశాను మేడం. అసలు అది ఎలాగంటే ఒక్కసారిగా నా ప్రాణం డబ్బుని కనపడితే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది మేడం. ఏమో అదేలేండి అదే. ఇప్పుడు ఆమె నా జీవితం అనుకున్నా, ఆమె నా సర్వస్వం అనుకున్నా, ఆమె ఒక్కసారిగా కనబడేదానికి ఏం చేయాలో అర్థం కాదు. మీరు మాట్లాడారా, చూసారా నిషాని? చూశాను మేడం. మాట్లాడారు మేడం, ఒకరికొకరు మాట్లాడుకున్నాం. తనకి పెళ్ళి అయిందండి? మ్యారేజ్ కాలేదండి.
ఇంతవరకు చేసుకోలేదు. మరి అసలు చనిపోయింది అని అంత పెద్ద మాట ఎలా క్రియేట్ చేశారండి వాళ్ళ ఊర్లో? అదే తెలియదు, అదే అడిగాను. ఇల్లు ఖాళీ చేశాము, అందువల్ల ఏమన్నా ఇలా చెప్పారు. రూమర్స్ కొట్టేస్తుంటే వచ్చేసాను. ఓకే ఓకే, తనైనా మరి మీకోసం ట్రై చేసి ఉండాలి కదా. మీరు వెళ్ళారు అక్కడ దాకా, ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నారు ఏంటనేది మరి అప్పుడు అమ్మాయి ఉన్న ప్రయత్నం చేసిందటనా? అవన్నీ నేను అడగలేదు మేడం. ఇక చూసిన ఆనందంలో మీరు ఇంకా అక్కడ దాకా వెళ్ళలా, అమ్మాయి బతికింది, హ్యాపీ. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇంకోటి మేడం, ఆమెకైతే మ్యారేజ్ కాలేదనింది. నేను మ్యారేజ్ చేసుకున్నానని కూడా చెప్పలేదు మేడం ఆమెకి. అదేంటండి, ఇంకొక 6 నెలల్లో మీ పాపకి పెళ్లి పెట్టుకున్నారు కదా, పెళ్లి అవ్వలేదని చెప్పకపోతే ఎట్లాగా ప్రసాద్ గారు? అంటే మీ ప్రసాద్ గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇనిషియల్ గా ఏంటంటే ఫోన్ కలపగానే నానా బూతులు తిడదాం అనుకున్నాను నేను అసలు మిమ్మల్ని. కానీ ఎక్కడైతే కనుక మీరు ఆ ప్రేమ అనేటటువంటి పదం, ఆ గాఢమైనటువంటి బంధం గురించి మాట్లాడారో, ఆటోమేటిక్గా నేను సౌండ్లెస్ అయిపోయాను. జయగారే అన్నీ అడిగారు, ఇప్పుడు మాత్రం నాకు ఇది నచ్చట్లేదు. మీకు పెళ్ళి అయిందనే అంశం నేను దాచిపెట్టవలసిన అవసరం ఏమి? అంటే తను చేసుకోలేదు కదా, నేను చేసుకున్నానని చెప్తే ఎలా అర్థం చేసుకుంటుందో అని మీరు ఆగిపోయారు అంతేనండి? ఓకే ఓకే, అంతేనా? లేదంటే ఆలోచించి తర్వాత చెప్దామని అనుకున్నారా? సి ఇప్పుడు పెళ్ళయింది ఒకటి 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 ప్రసాద్ గారు, పెళ్ళయిందా అని అడిగితే కనుక అయ్యింది అనేది మీరు దాచిపెట్టడానికి అంటే ఏమని చెప్పారు అక్కడ? అవ్వలేదని చెప్పారా, లేదంటే ఏదో చెప్పాలి కదా సమాధానం? అంటే సార్ అడిగితే అంటే నిదానంగానే ఇలా చెప్తామని అంగా అనుకున్నాం సార్. ఆమె మాట దాటేసేసారు, డైవర్ట్ చేశాను సార్. మరి స్వార్థం కదా సార్ అది. ఇప్పటి వరకు ప్రేమ అన్నారు, జీవితం అన్నారు, ఆ అమ్మాయి నా సర్వస్వం అన్నారు, ఆ అమ్మాయి పక్కన భార్యని లైన్లో పెట్టి పాపం ఆ అమ్మాయి ఇంకా బతుకుంది. అది గ్రేట్. మీ ఆవిడ, ఆవిడకి సత్కోటి వందనాలు. అవును మేడం, సత్కోటి వందనాలు మీ భార్య గారికి. ఆవిడకి పాదాభివందనాలు చేయాలి నిజంగా. ఎందుకంటే కనుక ఒక ఆడది 20-21 సంవత్సరాల పాటు భర్త మనసులో వేరే వాళ్ళ స్థానంలో పెట్టుకున్న, భర్త ఒకటికి 10 సార్లు పక్కన పడుకున్నా, కుర్చీలో కూర్చున్నా, భోజనం వడ్డిస్తున్నా, ఇవన్నీ కూడా నువ్వు నాకు సేవకురాలు చేస్తున్నావే, గానీ నీ మనసులో నా స్థానం, నీకు స్థానం లేదు అనేటటువంటి మాట వింటూ భరిస్తూ ఆవిడ ఇక్కడి వరకు ప్రయాణం చేస్తుంది చూడండి. ఈ దరిద్రమైనటువంటి న్యూస్ వినటం గురించి ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. కేవలం దాచిపెట్టడానికి కారణం ఏంటంటే మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ముందుగానే క్రియేట్ అయ్యింది. ఏంటంటే ఇక్కడికి రావాలి, ఇక్కడికి మీ భార్యకి ఏదైతే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారో గుడ్ బై చెప్పాలి అనేటటువంటి దా. అందుకే కదా చెప్పలేదు. సరే ఇప్పుడు మా ఆవిడకి ఆల్రెడీ తెలుసు సార్, ముందే నేను మ్యారేజ్ ముందే అని చెప్పాను. నా మనసు చనిపోయిందని కదా తెలుసు సార్. గురువు గారు, నేను చాలా ముదురు క్యాండిడేట్, నేను నాకు ఇలాంటి అంశాలు నాకు బాగా తెలుసు. ఏమని చెప్పారు? ఆ అమ్మాయి నా మనసులో ఉందనే చెప్పారు, కానీ రేపొద్దున చచ్చి ఆ అమ్మాయి బతికిన తర్వాత నీకు విడాకులు ఇస్తానని చెప్పారా? లేదంటే మన అమ్మాయి పెళ్ళిడికి వచ్చి పెళ్ళి అవుతే కనుక విడాకులు ఇస్తానని చెప్పారా? అది ఒప్పంద పత్రం రాసుకున్నారా? తారు మూడు ముళ్ళు వేసుకునే టైంలో పెద్దవాళ్ళకి చెప్పారా? చనిపోయిన అమ్మాయి బతికొస్తుందని నేను అనుకోలేదు కదా. అనుకోనప్పుడు ఇప్పటికి కూడా చనిపోయిందని అనుకోవాలి. పాయింట్ టు బి నోటెడ్ సార్. అసలు ఈ విషయం సుమాకి తెలుసా? ఈ అమ్మాయి నిషా బతికుందన్న విషయం నాకు అదొక డౌట్ వస్తుంది. అమ్మా సైలెంట్ అయిపోయింది కదా. సైలెంట్ అయిపోయి ఏంటమ్మా, నిషా బతుకుందంట? నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను నుంచి నీకు తెలుసు, నా మనసు తెలుసు, ఇప్పుడైనా ఇంకా ఎప్పటి నుంచో సాగుతుందా ఈ రంకోయే వారం? నేను ఇంకోటి నీకు చెప్పా, ఇది నేను ఎప్పటి నుంచో చేయలే. ఇంకోటి ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఇదిగా నేను నీతో చెప్తున్నా, ఇంతవరకు నీకు చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అది సార్ వాళ్ళు అడిగితే చెప్పా. ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి బతికొచ్చిందని నాకు ఎప్పుడు తెలిసింది? మొన్న మనం హాస్పిటల్ నాశనం అయిపోయింది. నువ్వేంది ఇట్లా చేస్తున్నావు? నేనేమైపోవాలి? కూతురు పెళ్లి పెట్టుకొని ఈ వయసులో పెళ్ళింది నీకు, మేమేమైపోవాలి? అల్లుడు ఏమంటాడు? పర్వేం చేస్తుంది అది కూడా సమస్య కాదు.
ఇప్పుడు సమస్య అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు మీకోసం, ఇప్పుడు నా కోసం నేను ఉండాలి కదా. నా కోసం అంటే నీ కోసం ఏంటండి, అంటే నువ్వు సంతోషంగా ఉండాలి, పెళ్లి చేసేసి నీ కడుపును పుట్టిన బిడ్డ నీ కూతురు సంతోషంగా ఉండాలి. మరి మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది సుమా, తన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటది అది? కరెక్ట్ అమ్మా. సుమా ఒక్క నిమిషం నాన్న. ప్రసాద్, ప్రసాద్ గారు, నాకు అన్నయ్యో తమ్ముడు మీరు తెలియదు కానీ తమ్ముడు ఒక్క నిమిషం వినండి. ఏంటి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇది ప్లాట్ఫాము. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మీ భార్యకి, మీ భార్యకి పాపకు కూడా ఇద్దరికి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మీరు, రిటర్న్ గిఫ్ట్. ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఏంటి అసలు మీ నోట్లోంచి ఇంకా ఏం రాలేదు, ఎలా కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వ్యవహారాన్ని, ప్రేమ వర్సెస్ పెళ్లి? సార్ ఇంకోటి, నేనైతే మనసు మా అమ్మ నాన్న చేసింది మ్యారేజ్ సార్ ఇది. యాక్చువల్లీ ఇంకోటి, ఎందుకంటే మాకి ఒక సిస్టర్ ఉంది సార్, ఒక తమ్ముడు ఉన్నాడు సార్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను సార్ మ్యారేజ్. ఎందుకంటే రేపు పొద్దున అమ్మా నాన్న ఏమన్నారంటే రేపు పొద్దున వాళ్ళకి చేస్తే పెద్దోన్ని పెద్దోనికి మ్యారేజ్ కాకోకుండా చెల్లెలు తమ్ముడికి ఎలా చేస్తారు అని అడుగుతారు, ఏదైనా లోపాలు ఉంటాయిరా అని అడుగుతారా, మన దూర బంధువులే అని చెప్పింటేనే మ్యారేజ్ చేస్తున్నాను సార్. ఒక బలిపశువు దొరికింది కాదు ప్రసాద్ గారు, ఒక బలిపశువు దొరికింది కట్టేసారా తాడు అని చెప్పారా? అంటే అంత మీ స్వార్థమేనండి. మీ చెల్లెలికి, మీ తమ్ముడికి, మీ అమ్మకి, మీ నాన్నకి, మీ మీ పుట్టిన బిడ్డ వీళ్ళే సంతోషంగా ఉండాలి. బయట నుంచి వచ్చిన మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి గురించి ఆలోచించరా? ఏం మాట్లాడుతున్నారండి ప్రసాద్ గారు మీరు అసలు? మేడం నేను ఒక ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారో తెలుసా? మీరు నా ఎమోషనల్ అర్థం చేసుకోవట్లేదు. ఏం ఎమోషన్? మరి అలాంటప్పుడు ఆ రోజు స్ట్రాంగ్ గా చెప్పాల్సింది నాకు, ఈ పెళ్లి వద్దంటే వద్దని కూర్చోవాల్సింది. ఒక్క నిమిషం సార్, ఇప్పటి వరకు మీరు జర్నీ చేసినటువంటి పీరియడ్ ఆఫ్ టైం 22 ఇయర్స్ గురు గారు. 22 ఇయర్స్ పాటు ఒక ఆడదాన్ని నమ్మించి మీరు పెళ్లి చేసుకుని ప్రతి రాత్రి పక్క అమ్మాయి పక్కన పడుకుని నిషా 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 అనుకుంటూ ఈ అమ్మాయిని అనుభవిస్తూ నానా నరకాన్ని చూపెట్టారు, ఈమోషనల్గా ఒక టార్చర్ చూపెట్టారు ఈ అమ్మాయికి. ఈరోజు వేరే అమ్మాయి మీ జీవితంలో, మళ్ళీ అదే అమ్మాయి మళ్ళీ మీ జీవితంలో వచ్చిందని చెప్పి ఇంక చేతులు దులిపేసుకుని అప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఇలా పెళ్లి చేసుకున్నాను అన్నారు. ఎవరండి కాపురం చేయమన్నారు మిమ్మల్ని? ఆమెకి ఏ రోజన్నా నేను ఏదైనా తాగినా తిన్నా, ఏ రోజన్నా కొట్టానా తిట్టానా? మీ మీ డెఫినేషన్ లో ఒక ఆడదాన్ని ఏడిపించేటటువంటి లిస్ట్ ఆఫ్ థింగ్స్ లో మీ డెఫినేషన్ లో కేవలం తాగి కొడితేనే అది వస్తుందా, లేదంటే ఇది ఇంకా హింస? అదే అండి ఒక ఆడది ఆశించేది, ఇది కాదా ఇమోషనల్ టార్చర్? ఈ అమ్మాయే ఒక వ్యక్తిని ప్రేమించింది, ఆ వాడు చనిపోయాడు, పెద్దవాళ్ళు తీసుకొచ్చి ఆ అమ్మాయి మారట్లేదని చెప్పి మీకు పెళ్లి చేశారు, ప్రతిరోజు ఈ అమ్మాయి మీ పక్కలో ఉంటూ ఆ వాడిని తలుచుకుంటూ మీ పక్కన పడుకుంటుంది, ఒప్పుకుంటారా? అది అది అనవసరం ప్రసాద్ గారు, మీకు మాటలు రావట్లే, మాటలు ఎత్తుక్కుంటున్నారు ఎందుకంటే కనుక మాటలు దొరలుతున్నాయి. మాటలు ఎందుకు ఎత్తుకుతున్నారు, దొరలుతున్నాయి అంటే కనుక మీ మనస్సాక్షికి ఇక్కడ తెలుసు మీరు తప్పు చేస్తున్నారని చెప్పి, అన్యాయం చేస్తున్నారని చెప్పి. ఇక్కడ కూర్చోవలసింది నేను కాదు, ఈరోజు నేను కాదు, ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టాలో తెలుసా? ఈ స్థానం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఈ స్థానంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బదులు మీ కూతురిని కూర్చోబెట్టాలి. ఇక్కడ కూర్చోబెడదామా? ఉందా దమ్ము? ఉందా దమ్ము? ఉందా మీకు? మీ కూతురిని తీసుకొచ్చి ఇక్కడ నా కుర్చీలో కూర్చోపెడదాం, లైవ్ లో చూపెడదాం. ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంటది పెళ్లి చేసుకుంటుందా లేదా, ఇప్పటి వరకు నా నాన్న ఏం చేశాడు ఏం చేయలేదు అని చెప్పి మేము మీకు సన్మానిస్తుందా, క్యాంటర్ నుంచి మీ మొహం మీద ఉమ్మేస్తుందా, అప్పుడు చూద్దాం. తప్పుగా అనుకోకండి నా మాటలు, ఇదంతా కూడా స్వార్థం అంటారండి జీవితం అన్నారు, స్వార్థం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత ఇచ్చేది ఇస్తరాకు? ఏమి ఇస్తారండి? ఇస్తరాకులు ఇస్తారా? మ్యారేజ్ అయిన తర్వాత తమలపాకులు ఇస్తారా? ఏంటండి లెక్క మీరు? నాకు చాలా డౌట్, సారీ నేను ఇలా అంటున్నాను అని అనుకోకండి. మీరిద్దరు ముందు నుంచే మీరు నిషాతో కాంటాక్ట్లో ఉన్నారు, మీ ప్రయాణం ఇంతకు ముందు నుంచే నడుస్తుంది. పెళ్ళి పాప పెళ్ళి డిక్లేర్ అయిన తర్వాత 6 నెలల తర్వాత పెళ్ళి అవుతుంది అనేటప్పటికీ మీరు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని మా దగ్గరకు వచ్చి కూర్చున్నారు కొత్త డ్రామా సార్? లేదు సార్, మా కూతురు మీద ఒకటి సార్, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా కూతురు మీద ఒట్టేయకండి, కూతురు మీద ఒట్టేసే హక్కు లేదు మీకు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి దాన్ని మేము అందరూ అక్షింతలేసి దీవించాలి. అక్కడ ఒక పక్క నుంచి నీ కూతురు పెళ్లి చేయాలి, ఇంకో పక్క నుంచి నీ పెళ్లి చేయాలా? నీ అని మొదలవుతుంది ఇప్పుడు నా భాష. మీరేమొచ్చి ఈ పీటల మీద కూర్చోండి, నీ కూతురు ఏమొచ్చి మీ అల్లుడితో పాటు పక్కన వేరే పీటల మీద కూర్చుంటుంది, ఇదేనండి సాంప్రదాయం? ఇదేనా కుటుంబ వ్యవస్థ? ఇదేనా పెళ్లి? ఏమండి మీరు తాగి అప్పుడు మీరు తాగి 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 చనిపోయి ఉంటే కనుక నో ప్రాబ్లం, ఇక్కడ ఎవరు బాధపడి ఉండేవారు కాదు.
ఇక్కడ మీరు ఏంటంటే మీరు అంటూ ఒక నమ్మకంగా ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నారు. సుమా వచ్చి ముందుకొచ్చి నేను ఇందాక సుమాని తిట్టాను నేను ఇందాక, ఏమమ్మా ఒక మగాడు వచ్చి అంత దరిద్రంగా నీ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే కనుక నువ్వు ఖండించరాదు, మనిషిని ఎక్కడ నిలబెడతానంటే జయ గారు అన్నారు. ఎంతమంది ఆడవాళ్ళకి ఆ ధైర్యం వస్తుందంటే నో మొక్క మొక్కగా వంగంది మానయ్య వంగదు, మీకు అలవాటు అయిపోయింది, మీ మందు ఎలాగైతే మీ శరీరంలో ప్రవహిస్తుందో ఈ నిషా ఏమొచ్చి ఒక నషా కింద అయ్యి మీ శరీరంలో ప్రవహిస్తుంది. దీన్ని ఆనకట్ట వేయవలసినటువంటి పరిస్థితి పెళ్ళైనటువంటి కొత్తలోనే ఈ అమాయకురాలు చేస్తుంటే కనుక ఈ దరిద్రం ఈరోజు చూసేటటువంటి అవసరం ఉండదు. మీరేదో సినిమా స్టోరీ చెప్తే ఇక్కడ చెవుల్లో పువ్వులు పెట్టుకుని ఎవరు లేడండి. తెలియదు సార్, అసలుకి నాకు ఆమె చనిపోయింది అని అనుకున్నాను, కానీ ఇలా నా కథ మలుపుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏ కథ మలుపు, వాళ్ళ జీవితంలో మలిపేమో, వాళ్ళు ఏదో పెద్ద సినిమా తీసుకోండి మీరిద్దరు కలిపి, జీవితాన్ని మంచి స్టోరీ రైటర్ ఎవరన్నా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటే కనుక ఈ సినిమా స్టోరీ చెప్పి మళ్ళీ కలిసినటువంటి పాత ప్రేమ హింస పెట్టి బాధ పెట్టి భార్యను పంపించేశాడు అనేది ఏమైనా స్టోరీ పెట్టుకుంటే స్టోరీ లైన్ చేసుకోండి, కానీ ఇవేం మేము నమ్మటానికి లేము. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు చెప్పండి. ఇప్పుడు మావిడనే చెప్పమనండి సార్, ఏం చేద్దాం? ఆవిడ ఎందుకు చెప్తుందండి? నిషాని నషాని తీసుకొచ్చింది మీరు, మీ ఆవిడ కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిషాతో ఏం చేస్తారు, సుమతో ఏం చేస్తారు, మీ కూతురుతో ఏం చేస్తారు? అది ఫస్ట్ లెక్క తేల్చండి, ఇక్కడ తర్వాత మీతో మాట్లాడతాను. మీరు మా ఆవిడ నొప్పింది సార్, ఆమెను అయితే మ్యారేజ్ చేసుకోను కానీ ఈవిడ దగ్గరే ఉంటాను, కాకపోతే ఎక్కువ రోజులు ఆమె దగ్గరే ఉంటాను. గాడిది గుడ్డేం కాదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటండి మాట్లాడేది మీరు? అంటే ఏంటి, భార్యని ఇక్కడ పెట్టుకుని పక్కన ఇంకో దాన్ని ఉంచుకుంటారా? మీరు ఎన్ని రోజులు వస్తారో మాకు అర్థమైంది లేండి, ఇంకా అక్కడే తెచ్చిస్తారు. ఇక్కడ రావడానికి మీకు డెస్టినేషన్లో ఇక్కడ ఏం లేదు కదా, మీకు అట్రాక్షన్ అయిపోయింది. వాడేసుకున్నారు 20 ఇయర్స్ పాటు, తాగారు వాడుకున్నారు, తాగారు వాడుకున్నారు. సుమా వింటున్నావమ్మా, ఆయన ఏమంటున్నారు? అలాగని ఎలాగంటారు సార్, ఒక అమ్మాయి మనకు నచ్చిన అమ్మాయి దగ్గర ఉంటానని అనుకోవచ్చు కదా సార్ మీరు. నేను కూడా మీరు నాకు మనసు నచ్చారనే కదా నేను చేస్తున్నా మీతో సంసారము. అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అంటే ఆవిడని పెళ్లి చేసుకున్నావు, నేను ఇప్పుడు నీకు ఉంపుడు గతిలాగా ఉండాలి పక్కకి. ఆమె మ్యారేజ్ చేసుకున్నావు, నిన్ను వదిలిపెట్టాను, నువ్వు అంతగా బాధపడుతున్నావు, పెళ్లి కాలేదనేసి నువ్వు ఆమె ఏంట పడతావా? ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యింది, నాకు ఒక పాప ఉంది అని అన్న తర్వాత నా మీద మోజు తీరింది. నీకు ఆమె మీద కనుక ప్రేమ ఉంటే నువ్వు నా పక్కలోకి రాకపోతుంది. అక్కడ దాచిపెట్టాడు, నిదానంగా చెప్దాం అనుకున్నా. అమ్మాయి నా కోసం వెయిట్ చేసిందంటే ఆమె నన్ను ఎంత ప్రేమిస్తుందని నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నా? నా ప్రేమ అర్థం కాలేదు, దాని ప్రేమ నీకు అర్థమైంది? 20 ఏళ్ళు కాపురం చేసింది. ఏమయ్యా ఏదయ్యా ప్రేమ? ఏంటి ప్రేమ? సంసారం చేసింది నా దగ్గర. ఏ నీ భార్య నీకు ఇచ్చింది ప్రేమ కాదా? నీ కూతురు నమ్ముకుని ఇప్పుడుతో పాటు నీతో పాటు తండ్రి ఎంతో పవిత్రమైనటువంటి మనిషి అని చెప్పి ఊహించుకుంటుంది. ఒకటి ప్రసాద్ గారు, నేను ఒక్కటి చెప్తున్నాను వినండి, మీలో కూడా ఎక్కడో చోట మంచితనం అనేది, మానవత్వం అనేది ఉంది అనే నమ్మకంతో కూడా నేను ఏంటంటే ఇంకో లెవెల్కి వెళ్లకుండా చాలా మర్యాదపూర్వకంగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికీ కూడా నా మీద మీకు నాకు మీ మీద ఎటువంటి ద్వేషం లేదు, ఎటువంటి నేను మీ శత్రువుని కాదు. ఒక మానవతా దృక్పథంతో మీకు మీ ప్రేమ అనేది ఎంత ఇంపార్టెంటో, మీరు ఈ మీ భార్యకి మీ కూతురికి అంతే ఇంపార్టెంటు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. 1. 2, ఎట్టి పరిస్థితుల్లో మీ భార్య మీకు విడాకులు ఇవ్వదు. మీరు తాగుడు ఆపేసి మీరు చేసినటువంటి తప్పు ఏంటి అనేది రియలైజ్ అయ్యి ఇప్పుడు కానీ తర్వాత కానీ ఇక్కడ జరిగేటటువంటి వాస్తవ పరిస్థితి మీ నిషాకి చెప్పండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ అమ్మాయికి మెడకమే తలకే ఉంటే కనుక, నిజంగా ఆ అమ్మాయిలో ఒక ఆడది అనేటటువంటి ఒక మానవత్వమైనటువంటి ఒక యాంగిల్ ఉంటే కనుక సచ్చినా కూడా ఇందులో వేలు పెట్టదు. 1 నేను అనుకుంటున్నా ఆ అమ్మాయి కేరళ ఉండండి. నేనైతే ఆమె నన్ను ఇప్పటికీ ఇష్టపడుతుంది. సార్ ఒక్క నిమిషం, మీరు ఏమన్నా ఊహించుకోండి గురుగారు, ఎందుకంటే మీ ప్రేమ అనేటటువంటి దాని మీద మీకు చాలా బలమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎన్నన్నా కథలు అల్లుకోండి, ఏమన్నా ఊహించుకోండి. కానీ నా ప్రేమ కనిపిస్తలేదు సార్, ఆమె ప్రేమనే కనిపిస్తుంది. అది ఒక మత్తమ్మ నిషా నషా పెట్టింది ఇక్కడ. ఒక్క నిమిషం వినండి నేను చెప్పేది, ఆ మత్తు తీరాలంటే నేను లెక్క చెప్తాను. ఒక్క నిమిషం, ఈ నీ భార్య అయితే విడాకులు ఇవ్వదు. 1,
నిషాకి చెప్పండి, నిషా నేను అనుకోవటం 210% వద్దురా బాబు, ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని, ఆ అమ్మాయి కూడా ఒక ఆడదే, 40 సంవత్సరాల క్రితం నాది ప్రేమ అంటే కనుక మంది 3 సంవత్సరాల ప్రేమ, నీ భార్యది 22 సంవత్సరాల పాటు ప్రేమ, అక్కడ మీ ఇద్దరు సాక్ష్యంగా ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్ల ఉంది అని చెప్పి నీకు స్పెషల్గా ఒక బంగారు ప్లేట్లో గడ్డి పెడుతుంది. కాబట్టి ఇక్కడ అదే అందుకుంటే దశల వారిగా చెప్తానని అంటున్నానుగా. ఫస్ట్ అది ప్లాట్ఫామ్, మీకు అంత లెక్క బాగానే ఉంది, మీరు ఏం ప్రయాణం చేశారో, ఎంత దొంగ ప్రయాణం చేశారో నీలాంటి వ్యక్తితో, అసలు ఈ అమ్మాయి ఎందుకు కాపురం చేస్తున్నా అనేది నాకు బాధగా ఉంది. పెళ్లి కావాల్సినటువంటి పిల్ల దగ్గరలో ఉంది కాబట్టి అమ్మ తల్లి బంగారం నువ్వు ఉండమ్మా ఇటువంటి మనిషి అయినా అని చెప్తున్నాను, కానీ ఇంకొక ఫేస్ ఉంటే కనుక చీ తూ అని చెప్పి ఉమ్మేసి నీ అమ్మాయి కూతురుతో పాటు వెళ్ళిపోయి నీ దారిని తీసుకోమ్మా అని చెప్పుండేవాడిని. సరే నేను వినండి, నా మాట పూర్తిగా వినండి. నిషాకి చెప్తావు, నిషా కానీ నిషాకి చెప్పిన తర్వాత నిషాతో నువ్వే కాదు ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుంది, మాట్లాడకపోతే మేము ఇక్కడ ఉండి మేము మీ ఇద్దరితో నిషాతో అందరినీ కూర్చోపెట్టి మేము మాట్లాడతాం. నిషాకి ప్రత్యేకంగా తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఇంత వాడి వేడి ఉండేటటువంటి దాంట్లో ఆ అమ్మాయి వేలు పెడితే కనుక మళ్ళీ కేరళ పారిపోద్ది అమ్మాయి. సో కాబట్టి నేను చెప్తున్నాను అది ఒకటి. ఒకప్పుడు మీరు అన్నటువంటి సందిగ్ధమైనటువంటి సూపర్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఏదో అడిగానని మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఒకప్పుడు నిషా ఒప్పుకుంటే అసలు నిషా ఎవరండి ఒప్పుకోవటానికి ఒప్పుకోకపోవటానికి, ఆ అమ్మాయికి ఎంత దమ్ము ధైర్యం ఉంటే కనుక మీ జీవితంలో వేలు పెడుతుంది. అప్పుడు ఏం చేస్తానో తెలుసా, నా పాను నా కింగ్ని తీసుకొస్తాను ఎవరంటే కనుక మీ అమ్మాయిని, ఆ అమ్మాయిని రంగంలో దింపి. వినండి వినండి, నిజంగా మీకు తండ్రి అనేటటువంటి ఒక గౌరవము, కూతురు అనేటటువంటి ఒక ప్రేమ ఉంటే కనుక, దమ్ము ఉంటే కనుక మీరు ఈరోజు ఇదే అంశాన్ని నాతో కాదు మీ కూతురుతో డిస్కస్ చేయండి. లేదండి, ఇది ఇది దాగుడు మూతల దాంపత్యం కాదండి. ఇక్కడ ఏంటంటే అందరికీ ఇదేదో మీరు సీక్రెట్గా ఏదో పాత ప్రేమ మళ్ళీ పులకరించింది అనేటటువంటి మత్తులో ఏంటంటే మొత్తం అందరినీ కప్పేసి భార్యను ఒప్పించేసి ఇప్పటి వరకు భరించినటువంటి 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు నిషా అనేటటువంటి పేరు తీసుకొచ్చినా కూడా ఏమీ కదలకుండా మెదలకుండా నా భార్య ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త మళ్ళీ నిషాని ప్రవేశపెడితే కనుక రామ మహాలక్ష్మి అని చెప్పి స్వాగతిస్తుందని చెప్పి మీరు ఈ డ్రామా ఆడారు. ఇక్కడ ఎక్కడ కూడా ఏది దాచిపెట్టలేం. మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలుస్తుంది, నిషాకి తెలుస్తుంది, మీ కూతురికి తెలుస్తుంది, సమాజంలో ఎవరైతే కనుక మీ ఇద్దరు జీవితంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ తెలుస్తుంది. ఇది సీక్రెట్గా ఉంచేటటువంటి అంశం కాదు. ఇంత రిస్క్ అయినా కూడా నేను తీసుకోవటానికి నేను మగాడిని నేను ఇది అని అనుకుంటే కనుక మీరు రెడీగా ఉండండి, మేము రెడీగా ఉంటాం. ఇంకా 4వ ఫేస్ ఒకటి కూడా చెప్తాను, 4వ ఫేస్ కూడా చెప్తాను, కూతురికి చెప్పదాను. 4వ ఫేస్ ఏంటంటే కనుక ఇది నా పరిధిలో లేనటువంటి 4వ ఫేస్, అదేంటంటే పోలీసులు లాయర్ ఆ ఫేస్కి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని దాటుకుని మీరు ఆ నిషాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా, ఎవడ కర్మ రాసి పెట్టుందని చెప్పి మేము వదిలేస్తాం. లేదు సార్ నాకు ఇప్పుడు బుద్ధి గడ్డి తిన్నాను, నాకు ఇప్పుడు కనువిప్పు కలిగింది, జీవితం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, కూతురు అంటే ఏంటి అర్థమైందని అనుకుంటే కనుక ఎస్ రెడీ, మేము వెనక్కి తగ్గిపోతాం, మీ భార్యని మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. సార్ పోలీసులు కేసులు ఇవన్నీ ఎందుకు సార్, అందుకే కదా సార్ నేను నా భార్యకి చెప్పాను, ఒకసారి మీరు వినండి సార్ ఆమె ఏం చెప్తుందో. ఏం చెప్తాది, మీ ఆమె చెప్పేది ఏం లేదు, ఆ అమ్మాయి మాట్లాడి మేము మాట్లాడాం, ఇదే ఇదే లెక్క. సుమా నువ్వేం చెప్తావమ్మా, ఆవిడ ఏం పెట్టాలి, వెరీ గుడ్, కేసు పెట్టాలి, తప్పకుండా పెట్టాలి, నేను వస్తాను నీతో పాటు. నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడాలి తల్లి, నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడాలి, కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇప్పటికైనా మారాలి, ఇంకా ఎన్ని రోజులని కప్పి పెడతారమ్మా, ఎన్ని రోజులని కప్పి పెట్టుకుంటారు ఇలాంటి విషయాలన్నా, డాక్టర్ గారు చెప్పినట్టుగా. నేనేమనుకున్నా అంటే ఉన్నారు కదా ఏదో ఉంది, నన్ను చేసిర్రు, మా అమ్మ బల పరుగు పోకూడదు తల్లి. అమ్మ నువ్వు పరుగు కాదు కదా, రెండు వైపులా ఉండాలి. నేను గాని మా అమ్మ మా నాన్న కోసము, ఇప్పుడు మన కూతురు కోసమే కదా నేను గాని ఉన్నాను. ఇప్పుడు నీకు సిగ్గుందా, నీ కూతురు పెళ్లి పెట్టుకుని మరీ అట్లా చేసుకున్నావు. పొద్దున్న ఆ పిల్లని వాళ్ళ అత్తవారింటి వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా, వాళ్ళ ఇంట్లో ఎట్లా అవుతుంది, మీ అమ్మ మీ నాన్న విడిపోయిండ్రు, నువ్వు కూడా ఇట్లానే, ఆమె ఆమెకి ఎంత టార్చర్ ఉంటది, ఆమె కూడా ఇట్లానే అయిపోవాలా, ఆమె జీవితం గురించి ఆలోచించినావా. ప్రసాద్ నేను ఒక్కటి సింపుల్ గా చెప్తున్నాను, నువ్వు ఏదన్నా మత్తులో ఉండుంటే ఉండుండొచ్చు, నా మాట విను ఒకసారి ఆలోచించు. ఇందాక నేను మొదట్లో మొదలు పెట్టిన మాటతోనే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను నేను. నిషా ఇప్పటికీ కూడా చనిపోయింది, ఇది ఒక్కటే పాయింట్, ప్లీజ్ ఆమెను బతికించద్దు ప్లీజ్,
ఆ అమ్మాయిని బతికించద్దు. అంటే నేనేమంటున్నానంటే మానసికంగా చెప్తున్నాను, ఆ అమ్మాయి ఏదో ఆ అమ్మాయి జీవితాన్ని కొనసాగుతుంది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా ఇంకోటి చేసుకుంటుందా అనేటటువంటిది ఆ అమ్మాయి ఇష్టం, ఉద్యోగం చేసుకుంటుంది. నువ్వు డిస్టర్బ్ అయ్యి దయచేసి ఆ అమ్మాయిని డిస్టర్బ్ అవ్వద్దు, మీరిద్దరు కూడా ఎటువంటి కాంటాక్ట్లో ఉండద్దు. ఒకప్పుడు కాంటాక్ట్ గురించి ఇలా పరితపించిపోతుంటే కనుక నేను ఒకడిని ఉన్నాను, నేను మీ ఇద్దరికి కూర్చోపెట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి మిమ్మల్ని ఇద్దరిని పూర్తి స్థాయిలో జీవితాంతం విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. సిగ్గు లేకుండా చెప్తున్నా, విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను నిన్ను నిశాని. ఎందుకంటే ఒక కుటుంబాన్ని, ఒక వ్యవస్థని, ఒక మ్యారేజ్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నంలో ప్రేమని చంపటంలో ఎటువంటి తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ గారు, ఒక దొంగ ప్రేమను చంపటంలో కరెక్ట్ గా చెప్పారు. మీరు ఉండలేకపోతే ప్రసాద్ గారు ఒక్కసారి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు పర్సనల్ గా మీరు మీ వైఫ్ నిశాన్ కూడా రమ్మంటారు కళ్యాణ్ గారు. అంతే, ఆమెను కూడా పిలిపి, ఆ అమ్మాయిని కూడా పిలిపించి ఒక్కసారి మీరు డాక్టర్ గారి దగ్గర కౌన్సిలింగ్ కి రండి, ఒక రెండు సెషన్స్ కూర్చోండి, ఆ తర్వాత మాట్లాడదాం ఈ విషయం. ఇది చాలా మంచి గడియలు, మీ అమ్మాయి ఎంతో ఆనందంగా ఉంది, మంచి పెళ్లి సంబంధం వచ్చిందని ఆ అమ్మాయి చెప్పింది మీ భార్య. దయచేసి ఈ మధుర క్షణాలని చెడగొట్టుకోకండి ప్లీజ్. మీ వల్ల పిల్లల జీవితం నాశనం చేయకండి. సార్ మీరు చెప్తుంటే ఇప్పుడు నాకే అర్థమవుతుంది సార్, మీరు చెప్పడం చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం బట్టి ఫ్యూచర్ లో నా కూతురు వాళ్ళేలా బాధ పెడతారు మా విషయం తెలిస్తే నాకే ఒక అంత బాధగానే ఉంది సార్. కాకపోతే మనసులో ఒక ఆమెను పెట్టుకొని అంటే ఇలాగే ప్రసాద్ గారు, ఇలాంటి చాలా కేసులు నేను చేశాను. నేను ఒకటే చెప్తున్నాను, నిషా నషా వదలాలి అంటే కనుక మీకు మందు అనే నషా కూడా వదలాలి. ఈ రెండు సైమల్టేనియస్ గా జరిగితేనే మీరు నిషాని మర్చిపోగలరు. అర్థమవుతుంది కదా? మీరు తాగుడు ఆపేసేయాలి, ఆ అమ్మాయిని కూడా దూరం పెట్టాలి. మొత్తం ప్రోగ్రామ్ అంతా నేను చేస్తాను. మీరు మంచి వ్యక్తి, ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త అని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొచ్చి అందరి జీవితాలని అస్తవ్యస్తం చేయొద్దు. నా దగ్గరికి రండి, నేను అపాయింట్మెంట్ ఇస్తాను, మనం కూర్చుని మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. ఓకేనా సుమా? సుమా నీకు ఓకేనమ్మా? సార్ మీకు నేను రుణపడి ఉంటాను సార్, నా సంసారాన్ని నిలబెట్టినందుకు. లేదమ్మా, ఆల్వేస్ ఆల్వేస్ ఎనీ టైం ఒకసారి రండి అమ్మా. జాగ్రత్త, థాంక్స్ సార్. ఓకే ఓకే. ప్రసాద్ గారు మర్చిపోకుండా మీరు డాక్టర్ గారిని కలవాలండి, సరేనండి? సరే అమ్మా, సెలవమ్మా, ఆల్ ద బెస్ట్, నమస్తే. అందుకేనేమో డాక్టర్ గారు, మీరు నిజం చెప్తున్నాను, ఏది వాడాలో అతని మెడిసిన్ ఏంటో మీరు కనిపెట్టారండి. వెంటనే వాళ్ళ అమ్మాయే అతని మెడిసిన్. అతను మనం బెదిరించాలన్నా భయపెట్టాలన్నా బ్రతిమలాడాలన్నా కూడా ఆ పిల్లే కరెక్ట్ బాంబుని వాడారండి. ఒకసారి వస్తే గనక మీరు కూర్చొని మాట్లాడి కాపురాన్ని సెట్ చేసే ప్రయత్నం చేయండి కళ్యాణ్ గారు. రైట్ అండి, నమస్తే. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్.